శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ లీల చేయాలి నీ సేవలు శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకి మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకి గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగమ్మ తేనా నీ సేవకు చుంటి తేనె కరకుట్లు తీయని తేనెలో దోర దోర ముక్కలు నంచుకు తింటే తానే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ నిన్ను తెమ్మనేవు ముక్కలు తల్లారిపోతాయిరా తానే నిన్నే కన్నెత్తి పన్నెత్తి పొద్దు కరకుట్లే బొబ్బు తిన అదే పది ఇంతసేపు ఇక్కడే ఉంటావు కదయ్యా ఇంతక్క చూసావు ఇంతక్క నచ్చావు ఇంతలో దాంకున్నావా మనం అరగించు పువ్వు అరగించు అతండి ఇక్కడ మోమాటమా బెట్టు చేస్తున్నావా ఏ రుచిగా ఉండదు అనుమానమా నేను రుచి చూసే తెచ్చాలే దోర దోరగా కాల్చాను ఇట్టే నోట పెడితే అట్టే కలిగిపోతాయి చూడు పాసాని నిన్నే తినబయ్య
కట్టినవయ్య నా కన్న తండ్రి, మారాము చేయకు మము కన్న తండ్రి. ఆకలేసి నీవు అలమటిల్చేవు, అలమటిస్తే కన్న కన్నీరు కారు నీ కంటి నీరు. నే చూడలేను తావే, నువ్వు నా కన్న తండ్రివే కాని ఆరగించే కాసేపు నా బిడ్డవి. నా చిత్తరం తెలుసు, నీ సేఫ్ తీసు. భూపెడుతుంటే లాక్కొచ్చున్నారు. పాపం, మహాపాపం. ఈశ్వర, పరమేశ్వర, నన్ను కన్న తండ్రి నన్ను విడిచిపెట్టమను. ఓరి దౌర్భాగ్యుడా, ఎంత పాపాన్ని కొడిగట్టావురా. మహాశివరాత్రి పర్వ దినాన ఒక పాడు దండ కోసం ఆలయాన్ని మైలపరుస్తావా? నీకు రౌరవాది నరకాలు కూడా చాలవురా. సాములు, నా సావుకి బువ్వ పెడుతుంటే లాక్కొచ్చారు. వదలమని సాములు. స్వామికి నువ్వు బువ్వ పెడతావా? ఇక్కడ మేమంతా చచ్చామనుకున్నావా? దొంగ వెతవా? చంద్రహారం ఎక్కడ దాచావో చెప్పు. నా తండ్రి, తప్పైపోయింది. నీతో నాకు అట్లేది. బుద్ధి స్వామి, బుద్ధి పిలిపించుకో తండ్రి. నువ్వు తినేదాకా నా ప్రాణం బాగోదు. విన్నారా వీడి పిచ్చి మాటలు? అంతా నాటకం, ఈ వ్యథమకి భక్తిట. చెప్పు, అమ్మవారి చంద్రహారం ఎక్కడ దాచావు చెప్పు. స్వామి, ఆకలి వస్తుందా? స్వామి, ఏంటి మావ ఇది? నేలా, ఏమైంది? నేలా, నా స్వామికి పోవు పెట్టాలి, వదలమని చెప్పు. ఇదో తోడు దొంగ, ఏమే కోయదాన, నీ మొగుడెత్తుకొచ్చిన చంద్రహారం ఎక్కడ దాచావో చెప్పు. చాలు, కాదు, మా మావట్ అంటాడు కాదు, ఏమట్ అంటాడు కాదు. కడపటిసారిగా అడుగుతున్నాను, చంద్రహారం ఎక్కడ దాచావో చెప్పు. ప్రభో ప్రమథనాథ, తల్లి జ్ఞాన ప్రసూనాంబ, ఏమిటి ఘోరం, ఎందుకీ అవమానం? పరమేశ్వర, నా ఇల్లు వాకిలి కన్నా నీ కోవెలే, నీ సేవలే మిన్నగా ఎంచుకున్న బంటునే, శివరాత్రి పర్వదినాన ఒక అతమాతముడు కోయవాడు తాగి నీ కోవెల్లోకి దొరబడ్డమా? మత్య మాంసాలతో నీ సన్నిధినే మైలపరచడమా? జగన్మాతను అలంకరించిన చంద్రహారాన్ని అపహరిస్తాడా? స్వామి, నీ త్రిశూలం ఏమైంది? నీ మూడో కన్నేం చేస్తోంది చెప్పు. అవునులే, ఈ కోవెలకు నన్ను కాపలా ఉంచావు, నువ్వెందుకు కలగజేసుకుంటావు? నేనే వాణ్ణి చంపుతా. ఎరా పాపి, నేను నా స్వామి పుణ్యమే తప్ప అన్యమెరుగున అమాయకులమే. దుర్మార్గుడా, ఎందుకు ఈ పని చేశావు? నా స్వామి నీకేం అపకారం చేశాడు? నిన్ను ఖండ ఖండాలుగా నరికి. శివశివ తండ్రి, మాకెందుకు ఈ మైల? ఆ పని దేశమేలే రాజుది. రెడ్డి గారు, మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి, వాణ్ణి తక్షణమే పరిమార్చండి. నన్ను దహిస్తున్న ఈ అవమానాగ్ని వాడి రక్తంతో చల్లార్చండి. వాణ్ణి చిత్రవత చేసి సువర్ణముఖిలో మొసళ్లకు విసరండి. లేదా నేనిప్పుడే సోదరుడు వీరభద్రుణ్ణి, నందీశ్వరుణ్ణి, ప్రమథ గణాల్ని కిందికి పిలిచి దక్షయజ్ఞ వాటికిలా ఊరువారా దక్షం చేయిస్తాను, సర్వనాశనం చేయిస్తాను. పెద్ద సాములు, తవరు భూలోక పరమేశ్వరుడు,
తమరి మాట నాకు శివుడు అగ్గిలాంటిది. ఇంత నేరం పాపం చేసిన కోయవాడికి మరణశిక్ష తప్పదు. అదే జరిగితే వీరభద్రుడు గణాలు రాకుండానే నేను ఊరు వాళ్ళ పగబెట్టించేస్తాను. సోనముఖ చేత పరవలు తొక్కించి ముంచేస్తాను. అబద్ధం చెప్పి అన్యాయం చేసిన వాళ్ళతో పాటు వాటిని సమర్థించిన వాళ్ళ వంశాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేయిస్తాను. కాశీ చిన్నస్వాములు రెడ్డి గారు, మీరు దేవుడి గుడి మండపంలో దేవుని ప్రతినిధిగా ధర్మ నిర్ణయం చేస్తున్నారు. పల్లకి ఎక్కేవాళ్ళు మోసేవాళ్ళు మీకంతా ఒక్కటే. ఎవరు సత్యం చెప్తే వారిని మీరు మన్నించాలి. కాశీ నోర్మై ఇంటికెళ్ళి పో. ఇక్కడ నేను పూజారిగా ఆజ్ఞాపిస్తున్నాను. నేను ఒక భక్తుడిగా ధిక్కరిస్తున్నాను. నేను నీ తండ్రిని. అదే నా కర్మ. ఏదో పాపం చేసి మీ కడుపున పుట్టాను. ఇక్కడ మిమ్మల్ని ఎదిరించి మళ్ళీ పాపం చేస్తున్నాను. పెద్ద సాములు ఇది పద్ధతి కాదు. మీరే తే చేస్తే నేనెందుకు ఈశారని. ఆ మాటే చెప్తున్నాను. నేను కైలాసనాథ శాస్త్రిని. భక్తజన హృదయాల్లో రంజించి ఏకఛత్రాధిపత్యంగా ఈశ్వర కుమారుణ్ణి.